Krishna Jilla Penamaluru Niyojakavargamlo Kiledi Bank Manager Vyavaharam Bayatapadindi. Ganguru Union Bank Saka Manager ka Panchestuna Tavuluri Prabhavatipai Penamaluru Policelu Cheating Case Namodu Chesaru. Customer bank lo kudu pettina bangaranto vaddanu cheyinchukunnattu policelu velladinchaaru. Gatamlonu paluvurini mosam chesi Ganguru Union Bank manager dabbulu gunchinattu perkonnaru. Ganguru Union Bank Sanka Manager ka Panchestuna Prabhavatiki Bartato Vipethalunai. Ame Swakramam Nuzved Mandalam Mari Bandam. Ade Gramar Kitchendana Kavuluri Yogeswar Rauku Hyderabadlo Bank Kataudi. Ninini Prabhavati Guntur Sakaku transfer change. Sindarbanga Yogeswar Rau Tanavata Una Muduwandala Yanapi Gramala Bankarun Kosam Locker Vadikar. Prabhavati Lokarlo Bankarun Titan Kana Bank Runan Tiskomani Ainaku Suchinchide. Dinto Yogeswar Rau Bankarun Petti Rendu Lakshala Rupaila Runan Tiskunadu. గతేడా ది నవంబర్ లోనే చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనక పెట్టిన బంగారు ఆభరణాల గురించి అడక ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంకూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాల విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాను చేయించుకున్నానని చెప్పింది. ఒక్కసారి యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఇకటనపై యోగేశ్వరరావు పోలీసులకు ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న దావులూరి ప్రభావతి అనే అమ్మాయి యూనియన్ బ్యాంక్ గంగూరు బ్రాంచ్లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నాకు కొత్తగా మేనేజర్ అయ్యాను, ఇక్కడ నాకు టార్గెట్ కావాలి అనే ఉద్దేశంలో ఆవిడ బంగారం అడిగింది. ఆవిడ అంతకుముందు నేను లాకర్ అడిగిన్నాను. లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తక్కువగా ఇంట్రెస్ట్ మాది యూనియన్ బ్యాంక్లో, కాబట్టి 5 లక్షల రూపాయలు లోన్ తీసుకు 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నది వద్దు, నేను లోన్ నాకు అసలు వద్దు అంటే లాకర్గా డబ్బులు కట్టాలి కదా, ఇదైనా అది ఇంట్రెస్ట్ అవుద్ది, మాకు లాకర్ ఫెసిలిటీ లేదని చెప్పి 2 లక్షల రూపాయలకి గోల్డ్ లోన్ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు నాకు 2 లక్షల రూపాయల లోన్ నేను తీసుకున్నాను.